ముఖ్యంగా మీకు ఏంటంటే, నేను 2000 మన వాసన్న మీ కోరిక నెరవేరుస్తూ 40 లక్షల రూపాయలు బిల్డింగ్ కట్టుకొని చేసుకుంటాను. దీనికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చాం. మీరు వెంటనే కూడా పనులు మొదలు పెట్టుకుని మరి కమ్యూనిటీ హాల్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు అని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ తెలుసు, గతంలో కూడా మీకు మంచినీళ్ళ విషయంలో కానీ రోడ్లు కానీ పైప్ లైన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ప్రతిపక్షాలు మేము డెవలప్ చేశామంటారు. ఏం చేశారంటే రోడ్డు మీద రోడ్డేసి రంగు పూసారు. అది తప్ప స్లమ్ ఏరియాస్లోకి వచ్చి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ బాగా చూసినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఏ కాలనీ కనుకో, మరి అన్ని కాలనీల్లో కూడా మనం డెవలప్ చేసాం తప్ప వాళ్ళు డెవలప్ చేసిన సంగతి ఎక్కడా లేదు. ఓన్లీ రోడ్డు మీద రోడ్డు వేసి డబ్బులు కాంట్రాక్టర్ దగ్గర పర్సంటేజ్ తీసుకొని చేశారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళ ఊరికే మేము వచ్చేసాం ఇచ్చేసి హైప్ చేసుకోవడం పొద్దుగా మీడియాను పెట్టుకుని హైప్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు 4000 కోట్లతోటి ఈ నియోజకవర్గంలో డెవలప్ చేశామని చెప్పి కూడా ఈ సభాపన తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా మన ఇళ్ల పట్టాలు కూడా చాలా మందికి ఇచ్చాం, ఇంకా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పాం, వాళ్ళు కూడా సెకండ్ లిస్ట్లో ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గుడిసెలు అనేది ఉండకూడదు, పక్క ఇల్లు కట్టించేయాలనేది నా తపన. అందరు కూడా ప్రతి ఒక్కరి కోరిక, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ తెలుసు మీకు పథకాలు వస్తున్నాయనేమ్మా. మీ ఫిక్షన్ తలుపు కట్టి పొద్దునే వస్తున్నారు, వారంటీ వచ్చి పొద్దున తలుపు కట్టిస్తున్నారు. మీకు ఏ పథకాలైనా మీ అకౌంట్లోకి మీ అకౌంట్కి పథకాలు మీ అకౌంట్కే జమ చేస్తున్నారు అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతున్నాయి. గతంలో ఒక పథకం కావాలన్నా ఫిక్షన్ కావాలన్నా ఆఫీసు చుట్టూ తిరిగి ఆ తెలుగుదేశం కమిటీలో జన్మభూమి కమిటీ అని ఉండేది, దాన్ని వాళ్ళ దగ్గర సంతకం కావాలా, ఆ సంతకానికి డబ్బులు కావాలా, వాళ్ళకి ఇవ్వాలా, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నేరుగా మీ అకౌంట్లోనే మరి ఏ కానీ డాక్టర్ గ్రూప్ పిల్లలు కానీ ఎన్ని కానీ మీ అకౌంట్లోకి పడుతున్నాయి. అలాగే పెన్షన్ కూడా నేరుగా పొద్దున్నే తీసుకొని ఇచ్చే పరిస్థితి. గతంలో పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పొయ్యి అక్కడ పడిగా ఉండాలి, పొద్దున్న సాయంత్రం దాకా పెన్షన్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనందరం కూడా బాగుంటామని చెప్పి ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా మీకే సమస్య వచ్చినా కూడా మీ వెనకెత్తి నేను ఉంటా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర రండి, నా తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి. ఎప్పుడు కూడా మేము సాయం చేసేదానికి నా వంతు గుర్తు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. రేపు మళ్ళా మన స్టేజ్ నిరాకరించిన మన మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు, మన ప్రియతమ నేత, ప్రజల మనిషి మన బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు చెంచయ్య గారికి, అదే ప్రసాద్ శంకర్ గారికి, సీను గారికి, ఆదిన్న గారికి, ఇక్కడ ఉన్న వెంకటేష్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన మన 24వ డివిజన్ సమైక్యత నగర ప్రజలందరికీ, అన్ని కులాల వారికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను 2019-20లో నేను కాపోరెడ్డి గణించున్నప్పుడు సింగరాజు వెంకట్రావుతో నేను కలిసి మేమందరం కూడా ఇక్కడ క్యానోస్కి వచ్చినప్పుడు మీరు ఒకటి కోరుకున్నారు ఏమని అంటే,
మాకు కమ్యూనిటీ హాల్ కట్టించిందమ్మా. వాసన్న మాకు అన్ని విధాలు అన్ని కూడా మాకు ఏర్పరిచారు, కమ్యూనిటీ హాల్ కట్టించని చెప్పి మాకు ఆ రోజు చెప్పారు. వెంకట్రావు కూడా నాకు ఆ మాట చెప్పాడు. కాబట్టి అంటే అది దురదృష్టకరం, ఈరోజు వెంకట్రావు లేకపోవడం అనేది చాలా బాధకరంగా ఉంది. కాబట్టి మీరు కోరుకున్న విధంగా ఈరోజు మన వాసన్న మీ కోరిక నెరవేరుస్తూ 40 లక్షల రూపాయలు కౌన్సిల్లో దాన్ని తీర్మానించి ఈరోజు కమిటీ హాల్ కట్టడానికి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టినందుకు అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనేంటి మీ అందరికీ ఇక్కడ అన్ని విధాల పట్టాలు కూడా అందరికి వచ్చున్నాయి. ఒకవేళ ఎవరికన్నా రాకపోయి ఉంటే కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి అంతే, అవి కూడా మన వాసన్న వాటిని కూడా క్లారిటీ చూపించేసి మీ అందరికి ఇచ్చే విధంగా చేస్తాడు. ఎవరైనా సరే రాకపోయిన వాళ్ళందరి చేత కూడా మళ్ళీ పెట్టించాను నేను, మళ్ళీ మీ అందరి చేత భగవంతుడు సాక్షిగా దేవుడు సాక్షిగా మనం బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండాలి రాబోయే ఎలక్షన్స్లో అని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మీ నాయకుడు ఈ గడ్డ మీద మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు పోయారు, 13వ తరం వస్తుంది. నీళ్లు రోడ్డు మరీ ఎంత కిష్టం పడుతున్నారయ్యా, అది ఒక్కడిగా చేసామంటే తిరుగులేని సింహగారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి ప్రకాశం జిల్లాలో బ్రహ్మాండంగా పేరు మొదలవని చెప్పేసి అడగడం జరిగింది. ఆనాడు ఆనాడు అడిగినప్పుడు దాన్ని ఇమిడే తీర్మానంలో పెట్టించి కౌన్సిలింగ్లో పెట్టించి 55 లక్షల రూపాయలు ఈ రోడ్డు డ్రైనేజీ కాలు పైప్ లైన్ వేయించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిగా తగ్గింది ఏరియాలో చెప్పి కూడా నేను సమానంగా చెబుతున్నాను. ఈరోజు అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే మేము కానీ కట్టి మీద ఉండే కుర్రోళ్ళు కానీ కమిటీ వాళ్ళు కానీ ప్రాణంతో సమానంగానే ఉంటాం. కానీ ఉంది లేదు ఏం సంపాదించావు ఎలా పోయిందనేది కాదు, ఈ పని చేసింది ఎవరు, ఈ పని కర్తెవరు అనే పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ నాన్నగారి పేరు కూడా గొప్పగా నేను చెప్పుకుంటానని చెప్పి ఈ అవకాశం ఇచ్చినండి.